హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సంతోషిస్ హోమ్ స్వీట్ హోమ్. హలో, నమస్తే. ముందుగా అందరికీ కూడా ఉగాది సంవత్సరాది శుభాకాంక్షలు అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతోషి హోమ్ స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు మీరు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. ఇవాళ బ్లాగ్ కూడా మొత్తం అంతా కంప్లీట్గా షూట్ చేసిన తర్వాత ఈవినింగ్ వరకు నేను మీకు పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను మ్యాక్సిమం. ఎందుకంటే వన్ బై వన్ అన్నీ చేయాలి కాబట్టి. యాక్చువల్గా నేను ఇవాళ లైవ్ వద్దాం అనుకున్నాను. కాకపోతే యూట్యూబ్ కొత్తగా రూల్ ఇంకొకటి ఏం పెట్టిందంటే 1000 సబ్స్క్రైబర్స్ అయితే మాత్రమే వాళ్ళు మాత్రమే లైవ్ చేయాలి అని చెప్పేసి వచ్చింది. కాబట్టి ఇదివరకు నేను చేద్దాం అనుకున్నాను, నాకు అప్పుడు కుదరలేదు. కానీ ఇవాళ కంపల్సరీ చేద్దాం అనుకున్నాను. కానీ ఈ రూల్ రావడం వల్ల ఏంటంటే నేను చేయలేకపోతాను. అందుకని ఏదైతే చెప్దాం అనుకుంటున్నానో, ఏదైతే మీ అందరితో మాట్లాడదాం అనుకుంటున్నానో అదంతా కూడా కంప్లీట్గా ఈ వీడియోలోనే నేను పెట్టేస్తాను అన్నమాట. అండ్ అందరికీ కూడా నూతన సంవత్సరాది శుభాకాంక్షలు. అందరూ కూడా ఉగాది పండుగ చక్కగా అందరూ జరుపుకోవాలి. అలాగే మీ ఇంట్లో అందరూ కూడా సుఖంగా సంతోషంగా చాలా చక్కగా మొత్తం అంతా ఆనందంగా ఉండాలని చెప్పేసి నా తరపు నుంచి కోరుకుంటున్నాను. మీ అందరికీ కూడా హ్యాపీ ఉగాది. అండ్ ఇవాళ వచ్చేసి చెప్పినట్టుగా ఇందాక చెప్పాను, అందులో ఇవాళ ఉగాది పచ్చడి రెసిపీ పెట్టాను, అలాగే పులిహోర రెసిపీ పెట్టాను, మామిడికాయ పప్పు, అలాగే పూర్ణంబూర్లు ఇవన్నీ కూడా మొత్తం అంతా చేశాను. ఇవన్నీ ఏంటంటే అంతా కలిపి ఒకటే బ్లాగ్ లాగా వేయడానికి ట్రై చేస్తాను. అలాగే ఇవన్నీ మళ్ళీ సెగ్మెంట్స్ చేసి ఒక్కొక్కటి కూడా ఒక్కలాగా వేసి వీడియోలో పెడతాను అన్నమాట. ఇండివిజువల్ వీడియోస్ పెడితే మీరు పర్టికులర్గా ఏది చూద్దాం అనుకుంటే అది మన ఛానల్లో వస్తుంది కాబట్టి. అండ్ ఎవరైతే సబ్స్క్రైబర్స్ కొత్త కొత్తగా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ. ఛానల్ కూడా చాలా బాగా గ్రో అవుతుంది. దానికోసం అందరికీ మీ అందరికీ కూడా మళ్ళీ చాలా చాలా థ్యాంక్ యూ చెప్తున్నాను. ఇలాగే ఛానల్ని ఆదరిస్తూ ఉండండి. ఎవరైతే పంచకట్టు వీడియోకి రకరకాలుగా చేయమని చెప్తున్నారో వాటన్నిటికీ కూడా చేయడానికి కంపల్సరీ ట్రై చేస్తాను. కాబట్టి కొంచెం అంత టైం పడుతుంది, ఎందుకంటే వెంట వెంటనే చేసేయడానికి అవ్వదు కాబట్టి. ముందుగా చూసుకోవాలి కరెక్ట్గా ఉన్నదో లేదో చూసుకుని, నాకు వీలు కుదుర్చుకుని మామూలు వీడియోస్ అయితే నాతో అయ్యే వీడియోస్ అయితే నేను చేసేస్తాను. దానికి వేరే వాళ్ళ హెల్ప్ కావాలి కాబట్టి నాకు టైం పడుతుంది దానికి చేయడానికి. సో మీరు కొంచెం డిలే అయినా ఏమనుకోవద్దు. అలాగే చీర డ్రాపింగ్ ఖచ్చితానికి కూడా వాయిస్ ఇవ్వమని అడుగుతున్నారు చాలామంది. దానికి కూడా కంపల్సరీ ట్రై చేసి వాయిస్ అనేది ఇస్తాను, లేకపోతే ఆ వీడియోకైనా కనీసం వాయిస్ అనేది వెనకాత నుంచి చెప్పి మళ్ళీ అది అప్లోడ్ చేస్తాను. అండ్ ఛానల్ కూడా 700+ అయిపోయింది. అండ్ తొందరగా 1000 సబ్స్క్రైబర్స్ అయిపోవాలి. మళ్ళీ మీ అందరితో నేను లైవ్లో కలవాలని చెప్పేసి తప్పకుండా కోరుకుంటున్నాను. అది కూడా తొందరగా అవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అండ్ మీరందరూ కూడా ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అనేది కూడా నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. అండ్ దీని తర్వాత నేను వ్లాగ్ అనేది అటాచ్ చేసేసి పెట్టేస్తాను. అండ్ మళ్ళీ మంచి మంచి వీడియోస్తో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ముందు ఉదయాన్నే పూజ చేసేసుకుని అలాగే తులసికి కూడా పూజ చేసేసి గుమ్మం అది కడుగేసుకొని ఇది చేసేసుకున్నాను. హలో, అండ్ ఉదయాన్నే పూజ అది అయిపోయింది. స్నానం చేసేసి పూజ చేసేసి ఉగాది పచ్చడి చేశాను. ఉగాది పచ్చడి రెసిపీ పక్కకు పెడతాను మీకు వీడియోలో. దాని తర్వాత ఇవాళ నేను చేయబోతున్నాను పులిహోర, ఇంకా పూర్ణంబూర్లు, అలాగే మామిడికాయ పప్పు, ఇంకా ఏదైనా ఒక కూర ఇంకా నేను కూడా ప్లాన్ చేయలేదు. మీతోనే ఫస్ట్ షేర్ చేసుకుంటున్నాను. దీని తర్వాత వెంటనే బ్లాగ్ అనేది కంటిన్యూ చేస్తాను. ఎలా చేయడం ఏంటి అనేది వన్ బై వన్ వీడియోస్ అన్నీ మీకు మొత్తం అంతా బ్లాగ్లో ఒకటేసారి అప్లోడ్ చేస్తాను. అండ్ అందరికీ కూడా మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, అందరికీ కూడా ఉగాది పండుగ శుభాకాంక్షలు. షడ్రుచులు ఉగాది పచ్చడి చేసుకోవడానికి ముందుగా మనకు కావాల్సిన చిన్న చిన్న మామిడి పింజలు వగరు కోసం, అలాగే వేప పువ్వు చేదు కోసం, కొంచెం అంతా చింతపండు నానబెట్టి తీసిన గుజ్జు పులుపు కోసం, అలాగే ఉప్పు, కట్ చేసిన మిరపకాయ ముక్కలు లేకపోతే మిరియాల గుండ కూడా వాడచ్చు. ఇప్పుడు కొంచెం అంతా బెల్లం ఫస్ట్ మీరు తీసుకుని ఇవన్నీ కలిపి చేసుకుంటే మనకు ఉగాది పచ్చడి రెడీ అయిపోతుంది. ఒక్క కప్పు బెల్లం తీసుకున్నాను ఇక్కడ. దాని తర్వాత కొంచెం అంత ఉప్పు, అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు, అలాగే వేప పువ్వు కొమ్మలు తీసేసి ఈ చింతపండు గుజ్జు కూడా అందులో వేసేసుకుని బాగా కలుపుకోవాలన్నమాట. దాని తర్వాత చిన్న చిన్నగా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు కూడా ఇందులో వేసేస్తే చక్కగా మనకి ఉగాది పచ్చడి రెడీ అయిపోతుంది. ఇవన్నీ బాగా కలిసాక ఇందులో కొంచెం అంతా నీళ్లు పోసుకుని మొత్తం అంతా ఒకటేలాగా చూసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, మనకి షడ్ రుచుల ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది. ఇది ట్రెడిషనల్ వేలో నేను రెడీ చేశాను, ఇందులో ఏ రకమైనవి కూడా యాడ్ చేయలేదు. ఇంకా ఇవాళ ఉగాది పచ్చడి చక్కగా రెడీ అయిపోయింది. ఇక పూజ చేసుకోవడానికి నేను రెడీ అయిపోతున్నాను పచ్చడి నైవేద్యంగా పెట్టడానికి.
ఇప్పుడు పూర్ణం బూరి చేసుకుందాము. దానికోసం నేను పెసరపప్పు నానబెట్టాను ఇక్కడ, ఒక గ్లాస్ పెసరపప్పు, అలాగే ఒక పిడికిడు మినపప్పు, రెండు పిడికిళ్ళు బియ్యం నానబెట్టుకోవాలి. ఇది తోపు కోసం అన్నమాట, అదేమో పూర్ణం పిండి కోసం. చూసారు కదా, ముందుగానే నానబెట్టి ఉంచుకున్న పెసరపప్పులో కొంచెం రెండు ఏలక్కాయలు వేసేసి చక్కగా ముద్దలాగా రుబ్బేసుకుని ఒక గిన్నెలో పోసేసుకోవాలన్నమాట. దీన్ని నేను ఇడ్లీ గుత్తుల్లో కాకుండా డైరెక్ట్గా రైస్ కుక్కర్లో పెట్టేసి దీన్ని ఆవిరికి ఉడకబెట్టేసుకుంటున్నాను. ఒక పావు గంటలో ఇది మొత్తం అంతా ఉడికిపోతుంది, కుడుమైపోతుంది అన్నమాట. దీన్ని మనం తర్వాత చిదుముకుని బూరి కింద చేసుకోవడానికి సరిగ్గా ఉండలైపోతాయి అన్నమాట. ఇప్పుడు చూసారు కదా, ఈ పప్పుని కూడా మిక్సీలో వేసేసుకుని దీన్ని తోపుకి రెడీ చేసుకున్నట్టుగా చక్కగా మంచిగా గ్రైండ్ చేసుకోవాలి స్మూత్గా. చూసారు కదా, ఇలాంటి పిండితో మనం చేస్తే ఏంటంటే బూరెలు కరకరలాడుతూ చక్కగా వస్తాయి. చూసారు కదా, ఇది చాలా ఈజీ ప్రాసెస్. ఇలా మొత్తం గిన్నెకి మనం పోలు పెట్టేస్తే తొందరగా బూరికి మనకి ఆరి కుడువ అనేది రెడీ అయిపోతుంది అన్నమాట. చూసారు కదా, మొత్తం కుడువంతా రెడీ అయిపోయింది, గట్టిగా మెత్తగా ఇడ్లీలా తయారైపోతుంది. దీని అన్నింటినీ కూడా మళ్ళీ ఇంకొకసారి తీసేసి మిక్సీలో వేసేసి గ్రైండ్ చేసేసారనుకోండి, అది మెత్తగా మీకు తయారైపోతుంది. ఒక ఇలాంటి గిన్నె లాంటిది తీసుకుని ఇదంతా కూడా మెత్తగా అయిపోయిన దాన్ని ఇందులో వేసేసి ముద్దని దీనికి ఒక గ్లాసు పెసరపప్పుకి ఒక గ్లాసు పంచదార వేసుకోవాలన్నమాట. మీకు కొంచెం తీపి ఎక్కువ కావాలనుకుంటే ఇంకొక అరగ్లాసు పెంచుకోవచ్చు, ఎక్కువ వేస్తే మరీ జారుగా అయిపోతుంది కాబట్టి ఒక గ్లాసు చక్కగా సరిపోతుంది. ఇందులో పంచదార వేసేసుకుని సన్నగా చిన్నగా కట్ చేసుకుని కొబ్బరి ముక్కలు కూడా ఇందులో వేసుకుంటే బూరిలో అక్కడక్కడగా తగులుతూ చాలా బాగా ఉంటాయి అన్నమాట. చూసారు కదా, ఇదంతా కూడా ముద్ద చక్కగా మొత్తం పంచదార అన్నీ కలిసిపోయేటట్టు తయారు చేసుకుని దీన్ని చిన్న చిన్న ఉండల్లాగా మీరు ఒకటే సైజులో ఇలా ఉండ కట్టుకుని తయారు చేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీలో ఇలా ఉండలా తయారు చేసుకుంటే మీకు చక్కగా వస్తుంది. ఇక్కడ నేను అన్నీ రెడీ చేసేసాను. ఆల్రెడీ తోపు పిండి ఇందాక మనం రుబ్బి పెట్టుకున్నాం కాబట్టి దీంట్లో కొంచెం అంత ఉప్పు వేసి దీన్ని రెడీ చేసుకుని ఈ బూరి ఉండని ఇందులో ముంచి వేడివేడి కాగే నూనెలో వేసేస్తే మనకి పూర్ణం బూరి అనేది రెడీ అయిపోయినట్టే. చూసారు కదా, నూనె ఆల్రెడీ కాగిపోయి ఉన్నది ఇక్కడ. దీంట్లో నేను తోపులో ఇది ముంచేసి ఈ బూరి అనేది జాగ్రత్తగా వేయాలన్నమాట. స్టార్టింగ్లో వేసేవాళ్ళు జాగ్రత్తగా చూసుకుని వేసుకోండి. చిన్న మంట పెట్టుకుని బూరి వేసుకున్నాక తర్వాత పెద్ద మంట పెట్టుకుని మీరు వేచుకుంటే బాగుంటుంది, అప్పుడు సెగ పైకి రాకుండా చక్కగా ఉంటుంది అన్నమాట. చూసారు కదా, వన్ బై వన్ బూరెలన్నీ ఇందులో వేసేసాను నేను. కొంచెం అంత వేగిన వెంటనే చక్కగా చట్టను పెట్టుకుని తీసేసుకుని ఇటు అటు తిప్పుకుంటూ ఉంటే ఒక 10 నిమిషాల్లో మనకి పూర్ణం బూరెలు అనేవి చక్కగా కరకరలాడుతూ వేగిపోతాయి. చూసారు కదా, ఇక్కడ బూరెలన్నీ కూడా ఎర్రగా బ్రౌన్ కలర్లో వచ్చేస్తున్నాయి, గోల్డెన్ బ్రౌన్ కలర్లో. ఇలా వచ్చేంత వరకు వేచుకుని మనం నూనె కొంచెం అంత ఉడిచేసి పక్కకు పెట్టేసుకుంటే సరిపోతుంది అన్నమాట. మనకి ఎంతో చక్కగా స్వీట్గా ఉండే, ఎంతో ట్రెడిషనల్ వేలో చేసుకునే ఈ పెసరపప్పు పూర్ణం బూరెలు అనేవి మనకి ఇప్పుడు రెడీ అయిపోయాయి. ఇప్పుడు పులిహార ఎలా చేయాలో గబగబా చేసేసి చూపిస్తాను, చూడండి. పులిహార పోపు చేసుకోవడానికి నూనె వేగించి కాగించుకుని ఉంచుకుని ఇందులో ఆవాలు జీలకర్ర వేసాను ముందు, తర్వాత శనగపప్పు మినప్పప్పు వేసాను. చూసారు కదా, ఇవి కొంచెం వేగేటట్టు వేసుకోవాలి. ఈలోగా పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు, ఎండుమిరపకాయలు, పల్లీలు ఉంచుకోవాలి. ముందుగా పల్లీలు వేసేసి ఇవన్నీ కొంచెం అంత వేగాయి అనే టైంలో అప్పుడు ఈ ముక్కలన్నీ కూడా, అల్లం ముక్కలు అవి తర్వాత వేసుకుందాం. చూసారు కదా, పోపు అనేది ముందు జాగ్రత్తగా మనకి వేసుకోవాలన్నమాట, మాడిపోకుండా ఎర్రగా ఉండేటట్టుగా పోపు వేసుకోవాలి. ఇక్కడ మొత్తం వేగిపోయింది కాబట్టి ఈ 4-3 కూడా ఇందులో ముక్కలన్నింటినీ కూడా ఇందులో వేసేస్తున్నాను. కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా వేసుకోవచ్చు. చూసారు కదా, పోపు అంతా రెడీ అయిపోయింది. ఇందులో ఇంగువ వేసుకుంటే చాలా చక్కగా కమ్మటి వాసన అనేది పులిహారకు వస్తుంది అన్నమాట. ఈ పోపు రెడీ అయిపోయింది. దీంట్లో చింతపండు నానబెట్టి ఉంచుకున్న గుజ్జుని ఇందులో శుభ్రంగా వేసేసుకుని ఆ గుజ్జును కూడా కొంచెం బాగా మగ్గబెట్టాలన్నమాట. చూసారు కదా, ఇందులోనే మీకు పులిహార అంతటికి కావలసిన ఉప్పు అంతా కూడా ఇప్పుడే ఒకటేసారి యాడ్ చేసేసుకోవాలి. ఆల్రెడీ అన్నం ఉడకబెట్టి ఉంచుకున్నాను కాబట్టి ఈ పోపు అందులో వేసేసుకుంటే మనకి పులిహార అనేది ఈజీగా రెడీ అయిపోతుంది. ఈ పోపు కూడా ఇలాగా చింతపండులో మగ్గడం వల్ల చింతపండు రసం కూడా పచ్చివాసన పోయి చక్కగా తయారవుతుంది అన్నమాట. మొత్తం అంతా ఈ మిశ్రమాన్ని కలిపేసుకుని ఆల్రెడీ ఉడికించి పసుపేసి ఉడికించిన అన్నం ఉన్నది కదా, ఈ
పోపులో అన్నాన్ని మొత్తం అందులో వేసేసుకుని, పోపును అందులో వేసేసుకుని జాగ్రత్తగా చక్కగా కలిపేసుకోవాలి. చూసారు కదా, తేల్చి తేల్చి కలిస్తే ఏంటంటే మీకు అన్నం అనేది ముక్కలు అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు పోపు మొత్తం కలిపేసుకున్నాక కొంచెం అంతా నువ్వుల పొడి 2-3 చెంచాలు వేసుకున్నారనుకోండి, చాలా చాలా టేస్టీగా మీ పులిహోర అనేది రెడీ అవుతుంది అన్నమాట. తర్వాత కావాల్సిన వాళ్ళు మీకు టేస్ట్ తగినట్టుగా కొంచెం చింతపండు పుల్ల కూడా యాడ్ చేసుకుంటే పులిహోర ఇంకా బాగా టేస్టీగా పుల్లగా తయారైపోతుంది. చూసారు కదా, పులిహోర అనేది ఇప్పుడు నాకు రెడీ అయిపోయింది. ఇవాళ కొత్తిమీర కారం, వంకాయ కొత్తిమీర కారం చేద్దాం అనుకుంటున్నాను. అందుకని కట్ చేసుకున్న అల్లం ముక్క, పచ్చిమిరపకాయలు, అలాగే కడిగి పెట్టుకున్న కొత్తిమీరి, కొంచెం అంత జీలకర్ర, 2 ధనియాలు ఇందులో వేసేసుకుని, ఇది ఉప్పు కూడా ఇందులో వేసేసుకుని, కూరకు కావాల్సినంత అలాగే కొంచెం అంత పసుపు వేసుకుని దీన్ని గ్రైండ్ చేసేసుకోవాలి. అలాగే దీనికి కొంచెం చిన్న చిన్నగా ఉండే వంకాయలు కాయకాయ తీసి కట్ చేసుకుంటే కూరకు చాలా బాగుంటుంది అన్నమాట బాళంగా. కాబట్టి ఒక మూకుడు పెట్టుకుని, లేకపోతే కుక్కర్లో నేను ఇందులో ఈజీగా చేసేస్తున్నాను, కొంచెం అంత ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేడెక్కిన వెంటనే ఇందులో వంకాయలు కూడా వేసేద్దాం. చూసారు కదా, ఇలా మొత్తం అంతా పచ్చివాసన పోయేంత వరకు ఈ వంకాయల్ని కొంచెం అంత మగ్గేంత వరకు వేచుకోవాలి. వేచుకున్నాక ఇందాక ఏదైతే మనం కొత్తిమీర కారం రుబ్బి పెట్టుకున్నామో అది ఇందులో వేసేసి, ఈ కొత్తిమీర కారం కూడా కొంచెం అంత మగ్గబెట్టేటట్టు ఇందులోనే కుక్కర్లో వేచుకోవాలన్నమాట. ఇది కొంచెం వేగిందన్నాక ఎక్కువ నీరు అవసరం లేదు, కొంచెం అంత ఉడకడానికి కొంచెం అంత నీరు పోస్తే సరిపోతుంది. కుక్కర్లో పెడుతున్నాను కాబట్టి దీనికి మూత పెట్టేసి 1 లేదా 2 విజిల్స్ మీరు తీసారంటే కూర అనేది గబగబా రెడీ అయిపోతుంది, వంకాయలు కూడా మెత్తగా అయిపోతాయి. కొంచెం ఫాస్ట్గా చేద్దాం అనుకున్నప్పుడు ఇలాంటి ప్రాసెస్ చేస్తాను, లేకపోతే మూకుడులోనే చేస్తాను. ఎంతో కమ్మగా వంకాయ కొత్తిమీర కారం కూర అనేది మనకి ఇప్పుడు రెడీ అయిపోయింది. చూసారు కదా, దేవుడికి మహా నైవేద్యానికి నేను అన్నము, పప్పు, పులిహోర, బూరెలు అనేవి దేవుడికి నైవేద్యం కింద పెట్టేస్తున్నాను. చూసారు కదా, ఇవాళ బ్లాగ్ ఎలా ఉన్నది, బాగున్నదా? ఇలాగే మీరు కూడా నాలాగే సేమ్ ఇలాగే రెసిపీస్ ట్రై చేస్తారా, ఇలాగే ఉంటాయా అనేది కూడా కమెంట్ చేసి చెప్పాలనుకుంటే చెప్పచ్చు మీరు. అండ్ ఇలాగే మంచి మంచి వీడియోస్తో మళ్ళీ అన్ని రకాలు చేసి అందరికీ నచ్చేటట్టుగా చేసి పెడతానని చెప్పేసి అనుకుంటున్నాను. అండ్ మళ్ళీ మంచి వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు బై బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై బాయ్.